వాళ్ళు ఎంత జనం బయటికి వెళ్ళారో తెలుసా? ఎంత జనం కింద ఉందో చూడండి, అక్కడ 37 వచనం. అప్పుడు ఇజ్రాయేలీలు రామాశేషు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి, వారు పిల్లలు గాక, వారు పిల్లలు గాక కాల్బలము 600,000 వీరులు. ఎంతమంది? 600,000 వీరులు. వీరులు అంటే యుద్ధానికి సిద్ధమైన వీరులు. ఎంతమంది? 600,000. మరి ముసలోళ్ళు ఎంతమంది? మొతకోళ్ళు ఎంతమంది? వాళ్ళ భార్యలు ఎంతమంది? వాళ్ళ పిల్లలు ఎంతమంది? 600,000 మంది యెహో పక్షాన యుద్ధము చేసే వీరులు. ఎంతమంది? 600,000 మంది వీరులు ఉన్నారు. అర్థమవుతుందా మీకు? 600,000 మంది యెహో పక్షాన యుద్ధము చేసే వీరులు ఉన్నారు అంటే ఆయన సబ్స్క్రైబర్స్, ఆయన సంఘం ఎంత? మోషే గారి సంఘం, మోషే గారి సంఘం ఎంత చెప్పాలి? 600,000 యుద్ధము చేసే వీరులు అంటే, యుద్ధం చేసే వీరులు అంటే వాళ్ళ భార్యలు ఎంతమంది, వారి పిల్లలు ఎంతమంది, ముసలివారు ఎంతమంది, ముతకవారు ఎంతమంది, ఎంతమంది? ఒకసారి ఊహించుకోండి, 600,000 మంది సంఘం ఉందని మోషే ఎప్పుడు గర్వపడలేదు. మోషే ఏ రోజు గర్వపడలేదు, నాకు ఇంత సంఘం ఉంది, నాకు అంత సంఘం ఉందని ఏ రోజు మోషే గర్వపడలేదు. ఏ రోజు మోషే హృదయంలో ఆ మాట కూడా రాలేదు. అతీష్ కుమార్ గారు, సేవకులను కానీ కాపరులను కానీ దూషించడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నాలాంటి సేవకుని కనీసం మైకు పట్టుకోవడం చేత కాని వాడు మాట్లాడతాడు. అర్థం ఉందా? అతీష్ కుమార్ గారు, సేవకులను కానీ కాపరులను కానీ దూషించడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నాలాంటి సేవకుని కనీసం మైకు పట్టుకోవడం చేత కాని వాడు మాట్లాడతాడు. అర్థం ఉందా? వాడు మాట్లాడితే కనీసం 10 మంది కూర్చుని వినలేరు, కాబట్టి ఒంటరిగా కూర్చుని మాట్లాడతాడు. ఇలా వాగే వాళ్ళని చూడండి, వాళ్ళు ఎదురుగుండా జనాలు ఉంటారా? ఒక్కళ్ళు ఉండరు. ఎందుకని? ఈ పనికి మానవాళ్ళు వాగుతూ ఉంటే ఎవడు వింటాడు చెప్పండి? అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకని? బతుకులు అలాంటి కాబట్టి. 150,000 మంది సంఘ సభ్యులు కలిగిన కాపరిని కనీసం 100 మందిని కూడా పోగేసుకోలేని పాస్టరు ఈరోజు విమర్శిస్తాడు. ఉందంటారా కామన్ సెన్స్? ఉందంటారా బుద్ధి? అని చెప్పుకుంటూ బహిరంగంగా క్రైస్తవ సంఘాలను, సేవలను, సేవకులను విమర్శించేటటువంటి వెళ్ళు ఎవరో తెలుసా మీకు? సంస్కారహీనులు. ఎవరో తెలుసా? మదమెక్కిన వాళ్ళు. ఎందుకని? గమనించండి, క్రైస్తవ సంఘమా, క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ సేవకులను విమర్శించడానికి, అన్యుల మధ్య నవ్వులు పాలు చేయడానికి, క్రైస్తవ్యాన్నే బజారుకు ఈడ్చటానికి సైతాను కొంతమంది బజారు మనుషులను లేవనెత్తాడు. కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? సంస్కారం లేకుండా క్రీస్తు సంఘాన్ని, సంఘ సేవకులను, పరిచర్య చేసేవారిని బహిరంగంగా విమర్శించేటటువంటి ఈ సంస్కారహీనులను లేవనెత్తాడు. అతీష్ కుమార్ గారు, సేవకులను కానీ కాపరులను కానీ దూషించడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. పాపము చేసి ఎప్పుడు ఎక్కడ ఎలా కప్పెట్టినా దేవుడు దాన్ని బయట తీస్తాడు. 150,000 మంది సంఘం ఉందంటున్నాడు. ముతక, ములక, చిన్న, పెద్ద అందరినీ చూస్తే 150,000 మంది ఏమో, కానీ నా మోషేకి ఎంతమంది సంఘం? ఎంతమంది? 600,000 యుద్ధ వీరులు. 150,000 మంది ఉన్నటువంటి ఈ సతీష్ కుమార్ ఎక్కడ, మోషే ఎక్కడ, మోషే ఎక్కడ? 600,000 మంది కాల్బమ్మలము కలిగినటువంటి వ్యక్తి మిక్కిలి సాత్వికుడు.
అతి మిక్కిలి సాత్వికుడు. అందుకనే 600,000 కాల్బాలమును సంఘాన్ని నడిపించగల సమర్థుడు మోషే. ఆయనకు మించిన సంఘం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది నా మోషే సంఘం. చూశారా? ఈరోజు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, 600,000 దేవుని పక్షాన యుద్ధము చేసేటువంటి వ్యక్తులను మోషే సంపాదించుకున్నాడు. ఏ రోజు నాకు ఎంతమంది ఉన్నారని గర్వపడలేదు. కానీ 150,000 మంది ఉన్నారు అని ఎంత గర్వపడుతున్నాడండి. కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకని? బతుకులు అలాంటివి కాబట్టి. 150,000 మంది సంఘ సభ్యులు కలిగిన కాపరిని కనీసం 100 మందిని కూడా పోగేసుకోలేని పాస్టరు ఈరోజు విమర్శిస్తాడు. ఉందంటారు కామన్. ఎంత గర్వపడుతున్నాడు. 150,000 మంది నాకు ఉన్నారని ఎంత గర్వాన్ని చూపిస్తున్నాడు. 150,000 మంది ఉన్నటువంటి వ్యక్తిని నేను అడుగుతున్నాను, సత్యపక్షాన పోరాడే ఒక్క వ్యక్తిని తీసుకురమ్మన్నాడు. అతన్ని ఒక్క వ్యక్తి కనబడ్డావు. ఒక్క వ్యక్తి సత్యపక్షాన, దేవుని పక్షాన, వాక్య పక్షాన, వాక్యము మాట్లాడేటువంటి నిజాయితీగా మాట్లాడే వ్యక్తిని ఒక్కరిని చూపించమనండి. ఒక్కరు కనబడ్డావు. తెలుసా? ఒక్కరు కనబడ్డావు. వాక్యం ఉన్నవాడు ఎంత గొప్పవాడో చెప్తున్నాను. వాక్యం కలిగిన వాడు అందరికంటే గొప్పవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే వాక్యానికి మించిన ధనం లేదు. వాక్యానికి మించిన ధనం లేదు. చూశారా? ప్రియమైన వాళ్ళరా, 600,000 కాల్బలముతో బయలుదేరారు. ఎంత సంపదతో బయలుదేరారో తెలుసా? ఎంత సంపదతో బయలుదేరారో తెలుసా? పశుపక్షాదులు, ధాన్యాదులు, బంగారు నగలు, వెండి వజ్ర వైడూర్యాలు, వీటన్నిటితో ఇజ్రాయేలీలు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వీటిల్లో దశమ భాగం నాకు ఇమ్మన్నాడు దేవుడు. వీటిలో దశమ భాగం ఇవ్వండి నాకు అన్నాడు. ఆ మాట చూద్దాం ఒకసారి.